Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. కృష్ణా జలాలపై కేసీఆర్ వాదనకు జగన్ మీడియా అదిరిపోయే కౌంటర్. వాదనలు ఎప్పుడూ ఏకపక్షంగా ఉండకూడదు. దీర్ఘకాలం ముఖ్యమంత్రి పదవిని చేపట్టినట్లుగా చెప్పుకునే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ప్రాజెక్టులు నీళ్ల పంచాయతీలు తెరమీదకొచ్చినప్పుడు మౌనంగా ఉండిపోతారు. ఏపీలో కీలక పదవులను చేపట్టడమే కాదు, భవిష్యత్తులో కూడా అధికారంలోకి రావాలని తప్పించే చంద్రబాబు ఏపీ ప్రజల ప్రయోజనాలకు కీలకమైన కృష్ణానదీ జలాల విషయంలో కేసీఆర్ చెప్పే వాదనకు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ ఎలాంటి వాదనను వినిపించకుండా మౌనంగా ఉండడం కనిపిస్తోంది. తాజాగా కృష్ణానదీ జలాలపై ఏపీ అధికార పక్షానికి చెందిన మీడియా సంస్థలు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వినిపించే వాదన సంధించే ప్రశ్నలకు సవివరంగా సమాధానం ఇవ్వడమే కాదు, ఆయన మాటల్లో నిజాలు ఏమాత్రం లేవన్న విషయాన్ని ఆధారాలతో సహా చెప్పి వెల్లడించిన వైనం ఆసక్తికరంగా మారింది. సీఎం కేసీఆర్ వాదనను ఏపీకి చెందిన నీటిపారుదల రంగ నిపుణులతో పాటు న్యాయ నిపుణులు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్న వైనాన్ని అక్షరబద్ధం చేశారు. ప్రాజెక్టుల వారీగా బచావతి ట్రిబ్యునల్ చేసిన కేటాయింపుల ఆధారంగా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ 2015 జూన్ 19 కేంద్ర జలవనరుల శాఖ ఏర్పాటు చేసిన తాత్కాలిక సర్దుబాటును ఆమోదించిన ఒప్పందంపై తెలంగాణ రాష్ట్ర సర్కార్ సంతకం చేయడాన్ని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు ఆ ఒప్పందం నుంచి బయటకు వస్తున్నట్లుగా ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని, ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమేనని స్పష్టం చేస్తున్నారు. విభజన చట్టం 11వ షెడ్యూల్లో ఏపీలోని తెలుగుగంగ, హంద్రి, నివ, గాలేరు, నగరి, వెలుగొండ ప్రాజెక్టులను కేంద్రం అధికారికంగా గుర్తించింది. అలాగే తెలంగాణలోని నెట్టంపాడు, కల్వకుర్తి ఎత్తిపోతలను గుర్తించింది. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్లాన్ బి కింద అదనంగా కేటాయించిన జలాల్లోనూ కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు 150.5 టీఎంసీలు, ఏపీకి 44 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉందని, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ప్లాన్ బి క్రింద అదనంగా కేటాయించిన జలాల్లోనూ కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు 150.5 టీఎంసీలు ఏపీకి, 44 టీఎంసీలు తెలంగాణకు దక్కే అవకాశం ఉందని న్యాయ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఈ అంశాలని పరిగణలోనికి తీసుకుంటే కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్ వాట 512.04 టీఎంసీల నుంచి 662.54 టీఎంసీలకు పెరుగుతుందని, తెలంగాణ వాట 342.96 టీఎంసీలకు చేరుతుందే తప్ప చెరిసగం కానే కాదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలుసు కూడా తెలంగాణ సర్కార్ విరుద్ధంగా చేస్తున్న వాదన ఏమాత్రం సరికాదని స్పష్టం చేస్తున్నారు. కృష్ణా జలాలను ఆ నదీ పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఉమ్మడి ఏపీలకు పంపిణీ చేయడానికి 1969 జస్టిస్ బచావత్ నేతృత్వంలో కేంద్రం KWDT-1 ఏర్పాటు చేసింది. ఈ ట్రిబ్యునల్ 1976 తుది తీర్పు ఇచ్చింది. అందులో పలు అంశాలని స్పష్టంగా పేర్కొన్నారు. అందులో కీలకమైన అంశం, మొదట నీటిని వాడుకున్న ప్రాజెక్టుకు ప్రథమ హక్కును మూల సూత్రంగా పరిగణించారు. ఉమ్మడి రాష్ట్రానికి బచావతి ట్రిబ్యునల్ కేటాయించిన 811 టీఎంసీల్లో 1976 ముందే పూర్తయిన ప్రాజెక్టులకు 749.16 టీఎంసీల వాటా ఇచ్చింది. నిర్మాణం ప్రతిపాదన దశలో ఉన్న జూరాలకు 17.84, శ్రీశైలంలో ఆవిరి నష్టాలకు 33 టీఎంసీల వాటా ఇచ్చింది. పునరుత్పత్తి కింద 11 టీఎంసీలు కేటాయించింది. విభజన చట్టంలో ఉమ్మడి రాష్ట్రానికి నీటిని కేటాయింపులకు చేసిన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కే అప్పజెప్పారు. రెండు రాష్ట్రాలకు నీటిని పంపిణీ చేయడంపై 5 ఏళ్లుగా బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ విచారణ జరుపుతోంది. బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా చేసిన కేటాయింపుల జోలికి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ వెళ్లే అవకాశం లేదని, అదనంగా కేటాయించిన 194 టీఎంసీలను విభజన చట్టంలో 11వ షెడ్యూల్లో కేంద్రం అధికారికంగా గుర్తించిన ప్రాజెక్టులకు పంపిణీ చేయడంపైనే కసరత్తు చేస్తోందని నిపుణులు చెబుతున్నారు. ప్రాజెక్టుల వారీగా బచావత్ ట్రిబ్యునల్ చేసిన కేటాయింపులు ఆధారంగా ఏపీకి 512.04 టీఎంసీలు, తెలంగాణకు 298.96 టీఎంసీలను పంపిణీ చేస్తూ చేసిన ఒడంబడికపై ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ ఉన్నతాధికారులు సంతకాలు చేశారు. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పు వెలువడేదాకా ఇదే ఒప్పందం ప్రకారం నీటిని పంపిణీ చేయాలని కృష్ణా బోర్డుకు కేంద్రం దిశానిర్దేశం చేసింది. వాస్తవాలు ఇలా ఉంటే కృష్ణా జలాల్లో చెరి సగం వాట దక్కాలని తెలంగాణ సర్కార్ తీర్మానం చేయడం 2015 ఆమోదించిన ఒప్పందం నుంచి బయటకు వస్తామని ప్రకటించడాన్ని తప్పుపడుతున్నారు. ఇది విభజన చట్టాన్ని ట్రిబ్యునళ్లను అపహాస్యం చేయడమే అన్నది నిపుణుల మాట.
ఈ వాదనల్ని తన మాటల శక్తితో ప్రచారంలోకి రాకుండా చేస్తున్న వైనాన్ని పలువురు తప్పుపడుతున్నారు.